గత కొన్నేళ్లుగా తెలుగులా పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ మూవీస్ కు మస్తు గిరాకీ పెరిగింది. ఇప్పుడు అదే రూట్లా 1985 విలేజ్ బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో డైరెక్టర్ సుకుమార్, రామ్ చరణ్, సమంత హీరో హీరోయిన్లుగా రంగస్థలం మూవీని తెరకెక్కించిండు. ఈ మూవీలో రామ్ చరణ్ చిట్టిబాబు అనే గ్రామీణ యువకుడి పాత్రలు నటించిండు. ఈ మూవీలో రంగస్థలం అంటే ఊరి పేరు. లేటెస్ట్ గా రిలీజ్ అయిన టీజర్ చూస్తుంటే ఈ మూవీలో రామ్ చరణ్ ఇంజనీర్ పాత్రలు నటించిండు. ఇంజనీర్ అంటే ఇక్కడ సౌండ్ ఇంజనీర్ అన్నమాట. వినికిడి లోపం ఉన్న చెవిటివాడి పాత్రల రామ్ చరణ్ నటించిండు. మాస్ హీరోగా స్టార్ ఇమేజ్ ఉన్న రామ్ చరణ్ ఇటువంటి వైకల్యం ఉన్న పాత్రం చేసుడు మంచిదనే చెప్పాలి. రంగస్థలం మూవీలో విలేజ్ బాయ్ గా రామ్ చరణ్ పర్ఫెక్ట్ గా సూట్ అయిండు. ఈ టీజర్ లో సమంత క్యారెక్టర్ ను చూపించలేదు. ఇక దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని మైత్రి మూవీ మేకర్ చొల్లు నిర్మిస్తున్నారు. ఆల్రెడీ సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ మూవీ మార్చి 30న రిలీజ్ చేస్తున్నారు. మొత్తానికి ఈ మధ్య కాలంలో ఏ దర్శకుడు టచ్ చేయని డిఫరెంట్ సబ్జెక్ట్ తో రామ్ చరణ్ అసంటి మాస్ హీరోతో సుకుమార్ చేస్తున్న ఈ ప్రయోగం ఎంతవరకు సక్సెస్ అయితేదో చూడాలి. ఫిలిం ఇండస్ట్రీలో ఒకప్పుడు కొడుకుల వరకు పరిమితమైన వారసత్వం ఇప్పుడు బిడ్డల వరకు పాకింది. ఒకప్పుడు నార్త్ కే పరిమితమైన ఈ కల్చర్ ఇప్పుడు సౌత్ ఫిలిం ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. ఇక సౌత్ హీరోల విషయానికి వస్తే, ఒకప్పటి హీరో ప్రెసెంట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సౌత్ లో హల్చల్ చేస్తున్న విజయ్ కుమార్ ముగ్గురు కూతుళ్లు ప్రీతి, శ్రీదేవి, వనితలు కూడా హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చినోళ్లే. ఆ తర్వాత యూనివర్సల్ హీరో కమల్ హాసన్ బిడ్డ శృతి హాసన్ నాయనకు తగ్గ బిడ్డ అనిపించుకుంటూ అన్ని భాషల్లో మస్తు గిలాయిస్తుంది. ఇక కమల్ రెండో బిడ్డ అక్షర హాసన్ కూడా షమితాబ్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఇక లోక నాయకుడు తర్వాత తమిళ ఇండస్ట్రీ స్టార్ హీరోలైన అర్జున్, శరత్ కుమార్ల బిడ్డలైన ఐశ్వర్య, వరలక్ష్మిలు కూడా హీరోయిన్లుగా ఫిలిం ఇండస్ట్రీలో వాళ్ళ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇక తెలుగు హీరోల విషయానికి వస్తే, అప్పట్లో సూపర్ స్టార్ కృష్ణ రెండో బిడ్డ అయిన మంజుల కూడా షో, కావ్యాస్ డైరీ సినిమాలతో హీరోయిన్ గా ఆమె టాలెంట్ ఎంతో దూపెట్టింది. కృష్ణ తర్వాత మోహన్ బాబు ఒకానొక బిడ్డ మంచు లక్ష్మి కూడా అటు హీరోయిన్ గా ఇటు నిర్మాతగా యాంకర్ గా ఏకంగా 3-4 పడవల మీద నిమ్మలంగా ప్రయాణం చేస్తూనే ఉంది. అంతకుముందు అక్కినేని ఫ్యామిలీ హీరో నుంచి సుప్రియ కూడా అక్కడమ్మ ఇక్కడబ్బాయి సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెరికే కదా. రీసెంట్ గా చిరంజీవి పెద్ద తమ్ముడు నాగబాబు ముద్దుల కూతురు నిహారిక ఒక మనసు సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. లేటెస్ట్ గా ఈ లిస్ట్ లో రాజశేఖర్ పెద్ద బిడ్డ శివాని షరీక్ అయింది. బాలీవుడ్ లో అలియా భట్ నటించిన 2 స్టేట్స్ తెలుగు రీమేక్ తో శివాని గ్రాండ్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది. అడవిశేష్ హీరోగా నటిస్తున్న ఈ మూవీతో వెంకట్రెడ్డి డైరెక్టర్ గా పరిచయం అవుతుంది. ఫిబ్రవరిలో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్న శివాని ఆ లమ్మ నాయనల లెక్క టాలీవుడ్ ను ఇలా ఇస్తుందా లేదా అన్న చూడాలి. రాజుగారి గది 2 తర్వాత తెలుగుల సమంత, రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రంగస్థలంలో హీరోయిన్ గా నటిస్తుంది. దాంతోపాటు నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో వస్తున్న మహానటిలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మరోవైపు తమిళ విశాల్ హీరోగా నటిస్తున్న అభిమన్యుడు సినిమాలో కథానాయికగా నటిస్తుంది. లేటెస్ట్ గా సమంత లాస్ట్ ఇయర్ కన్నడలో సూపర్ హిట్ అయిన యూటర్న్ సినిమాను తెలుగు తమిళ రీమేక్ చేయాలని చూస్తుందంట. అప్పట్లో చైతుతో కలిసి బెంగళూరు వెళ్లి మరీ యూటర్న్ మూవీ చూడటమే కాదు, ఈ మూవీ డైరెక్టర్ పవన్ కుమార్ తో మాటా ముచ్చట కూడా జరిపిందంట సమంత. క్రైమ్ థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కిన యూటర్న్ మూవీ తెలుగు తమిళ రీమేక్ రైట్స్ ను సమంతనే మస్తు పైసలు పెట్టి సొంతం చేసుకుందని ఫిలిం నగర్ టాక్. అంతేకాదు ఈ మూవీని సమంత అనే సొంతంగా నిర్మించే ఆలోచనలు ఉందంట. అంతేకాకుండా యూటర్న్ మూవీ ఒరిజినల్ వర్షన్ ను డైరెక్ట్ చేసిన పవన్ కుమారే ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుందంట. వచ్చే నెల ఈ మూవీని కొబ్బరికాయ కొట్టి సెట్స్ పైకి తీసుకెళ్తారంట. అంతేకాదు ఈ మూవీలో మరోసారి చైతు, సమంతాలు కలిసి యాడ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయని ఫిలిం నగర్ వర్గాలు చెప్తున్నాయి. ఒకవేళ నటిస్తే పెళ్ళైన తర్వాత వీళ్ళిద్దరు కలిసి నటిస్తున్న ఈ మూవీకి ఇంకింత క్రేజ్ వచ్చుడు పక్కా అని చెప్పచ్చు.